నమస్తే రాజుగారు. నమస్తే అండి. మనకి ఇంకా పండగ మొదలైపోయినట్టే. ఎస్ అండి. ఎందుకంటే ఈ నవరాత్రులు మొదలయ్యాయంటేనే మనకి ఇక్కడే పండగ. రకరకాల వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాము. అండ్ చూసే ప్రేక్షకులు కూడా హ్యాపీగా మనం చేసేవన్నీ చూసి నేర్చుకుని వాళ్ళు కూడా అంటే పూజలప్పుడు ప్రసాదాలు చేసుకుని పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి ఆలోచించుకోవడానికి అదంతా కూడా హడావిడిగా ఉంటుంది కదా. అలా చూస్తే టక్కన రాసేసుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో మరి ఘుమఘుమల్లో ఈ రోజు ఏం చేయబోతున్నారు? నేను తెలగపిండి కాంబినేషన్ లో చేస్తున్నాను. క్యారెట్ తెలగపిండి ఇగురు చేస్తున్నాను. క్యారెట్ తెలగపిండి ఇగురు. ఓకే, మరి క్యారెట్ తెలగపిండి ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ తెలగపిండి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తెలగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇది ఫాస్ట్ గా అయిపోతుంది, ఎందుకంటే నేను ముందుగానే క్యారెట్ ముక్కలు ఉడికించి పెట్టేశానండి. సో తొందరగా అయిపోతుంది, జస్ట్ మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, లేదా అంటే మనం దీంట్లోనే వేసుకొని వేయించుకోవాలనుకుంటే కొంచెం టైం మనకు ఎక్కువగా తీసుకుంటుంది, అంటే క్యారెట్ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో మెయిన్గా క్యారెట్లో ఏంటంటే మనకు పచ్చిగా తీసుకున్నా ఉడికించినా సో దాంట్లో ఉండే వాల్యూస్ అలాగే ఉంటాయి. అవును, యాక్చువల్గా క్యారెట్ ఒక్కదానికే ఇది ఉంది. ఎస్, మిగతా వెజిటబుల్స్కి ఏంటంటే కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి, కానీ క్యారెట్ ఏంటంటే పచ్చి తిన్నా ఇలా కూరలో తిన్నా కూడా ఆ బెనిఫిట్స్ అనేవి మనకి సేమ్ అలాగే ఉంటాయి. పోపు దినుసులు వేసాను. అవును, పచ్చిమిరపకాయలు. ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే, కొద్దిగా కరివేపాకు అండి. సో వెల్లుల్లి చాలా మంది ఏంటంటే ప్రసాదాలు అవి చేసుకునేటప్పుడు నైవేద్యం పెట్టాలనుకునేటప్పుడు అవాయిడ్ చేస్తుంటారు. అవాయిడ్ చేస్తుంటారు. సో అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ప్రకారం చేసుకుంటే చేసుకోవచ్చు అండి. సో లేదంటే అంటే ఈ డిష్కి ఏంటంటే ఈ వెల్లుల్లి కాంబినేషన్ కొంచెం బాగుంటుంది తెలగపిండికి. అంటే బేసిక్గా తెలగపిండి కూరలో వెల్లుల్లి పాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు. సో దాని ప్రకారం నేను చేస్తున్నాను. సో చేసుకున్న తర్వాత ఒకవేళ నైవేద్యం పెట్టాలనుకుంటే పెట్టేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, ఇష్టాన్ని బట్టి. ఎస్, ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు ఉడికించేసినవి కాబట్టి మనకి పెద్ద ఎక్కువ టైం పట్టదేమో, అంటే కొద్దిగా వేగితే అంటే ఈ పోపు తాలూకు ఆ ఫ్లేవర్ క్యారెట్ పట్టేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఉప్పు కారం తర్వాత వేసుకుంటామా? తర్వాత వేసేసుకుందాం. ఓకే, అయితే మేము చిట్కా చూసేస్తాం రాజుగారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ముందుగా మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం కుంకుమ పువ్వుని పాలలోన రకరకాల స్వీట్లలోన వాడుకుంటూ ఉంటాం. అయితే కుంకుమ పువ్వు డైరెక్ట్గా అలాగే వాడేయకుండా దాన్ని కాస్త వేడి చేసి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కనుక చిదిమి వేసుకున్నట్లయితే దానివల్ల ఉండే ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా, రెడీ రాజు గారు? రెడీ అండి. దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని, యాక్చువల్గా తెలగపిండి యూస్ చేసుకోకపోయినా మనము ఇలా కొంచెం ఆ వెల్లుల్లి ఆ పోపు వేసుకుంటే క్యారెట్ కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. వేపుడులు తర్వాత ఎగురులు ఇలాంటి వాటికి ఏంటంటే ఇది కొంచెం టేస్ట్ బాగా యాడ్ చేస్తుంది. క్యారెట్ కూడా అంటే కొంచెం ఆ స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది మనకి. ఎస్, దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఫైనల్ గా తెలగపిండి. సో బేసిక్ గా క్యారెట్ కూడా కొంచెం ఆ తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలగపిండి కూడా ప్రతి ముక్కకి బాగా పట్టేస్తుంది, కోటింగ్ లా వచ్చేస్తుంది. అంటే మోస్ట్లీ తెలగపిండి కాంబినేషన్ కూడా ఎక్కువ ఇట్లా ఈ వాటర్ వెజిటబుల్స్ కి వాటికే వాడుతూ ఉంటారు. కుదురుతుంది, అంటే యూజువల్ గా కూడా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ఆ 2-3 కూరగాయలతోనే వాడుతుంటారు, కానీ ఈ క్యారెట్ ఐడియా బాగుంది వెరైటీగా, ఎందుకంటే కొంచెం క్యారెట్ టేస్ట్ అది నచ్చే వాళ్ళకి ఆ తెలగపిండి యాడ్ చేస్తే డిష్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది.
ఓకే రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా ఇంకొద్దిగా కొత్తిమీర, ఓకే క్యారెట్ తెలగపిండి ఎగురు రెడీ. క్యారెట్ తెలగపిండి ఎగురు రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఇలాగ మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. క్యారెట్ తెలగపిండి ఎగురు తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ తెలగపిండి ఎగురు రెడీ. Thank you.